ఓకే మరి ఆడియన్స్ స్పెషల్ ఈ రోజు మన పార్టిసిపెంట్స్ కి పోటి పెట్టడానికి మెయిన్ ఇంగ్రీడియంట్ రెడీగా ఉంది చూద్దాం ఓ మెంతి కూర వావ్ మెంతి కూర బలే టేస్టీగా ఉంటుంది కదా దేంట్లో వేసినా కూడా చక్కగా దాని టేస్ట్ అనేది బాగా తెలుస్తూ ఉంటుంది అండ్ కొన్ని కొన్ని వాటిల్లో చాలా మంచి కాంబినేషన్ కూడా అవుతుంది ఓకే మరి మెంతి కూరతో ఈ రోజు నిజామాబాద్ లో ఎలాంటి వంటలు చేస్తారో చూద్దాం ఎవర్ చేస్తారండి మెంతికూర దపాటి మెంతితో దపాటియా దపాటి సో ఇక్కడ ఎక్కడ ఐటమ్ ఇది ఇది మహారాష్ట్ర ఐటమ్ అండి మహారాష్ట్ర ఐటమ్ సో మేతి దపాటి చేస్తారు ఓకే 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 మరి మేతి దపాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం మేతి దపాటి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు మెంతికూర ఒక కప్పు నువ్వులు ఒక టేబుల్ స్పూన్ నెయ్యి రెండు టేబుల్ స్పూన్లు కరివేపాకు రెండు రెమ్మలు టొమాటో పేస్ట్ రెండు టేబుల్ స్పూన్లు కొత్తిమీర కొద్దిగా శనగపిండి అరకప్పు ఉప్పు తగినంత గోధుమ పిండి ఒక కప్పు బియ్య పిండి అరకప్పు జొన్న పిండి అరకప్పు జీలకర్ర అర టీ స్పూన్ ఇంగువ చిటికెడు వెల్లుల్లి రెబ్బలు మూడు పచ్చిమిరపకాయలు ఐదు మేతి దపాటికి కావాల్సిన పదార్థాలు చూసాం కదా స్టార్ట్ చేద్దామా చేద్దామండి ఓకే సో ఫస్ట్ గోధుమ పిండి జొన్న పిండి బియ్యపిండి అండి శనగపిండి ఇన్ని పిండి కలపాలి అవునండి ఇందులో మెంతికూర అలాగే పచ్చాకులు వేసేస్తారా ఓకే కొత్తిమీర అండి టమాటా పేస్ట్ టమాటో పేస్ట్ పేస్ట్ ఇంకేమైనా కలిపారా ఏంటి అందులో ఓన్లీ టమాటానే ఓన్లీ టమాటా పచ్చి టమాటాలు గ్రైండ్ చేస్తారా అవునండి ఓకే కొద్దిగా దూరంగా ఉంటే పుల్లగా ఉంటాయి పుల్లగా ఉంటుందనా ఓకే పచ్చిమిర్చి పేస్ట్ పచ్చిమిర్చి పేస్ట్ పేస్ట్ నెక్స్ట్ నువ్వులు అండి తర్వాత కొద్దిగా ఇంగువ ఓకే కొద్దిగా అంత ఉప్పు అండి ఇవన్నీ వేసుకొని మనం చపాతీ పిండిలా తడుపుకోవాలి కలిపేసుకోవాలా ఓకే ఇందులో మనకి ఆ మేతి టేస్ట్ బాగా తెలుస్తుందంట తెలుస్తుందండి ఎందుకంటే అన్ని పిండి వేశారు కదా శనగపిండి ముఖ్యంగా బాగా టేస్టీగా ఉంటుంది తెలుస్తుంది ఓకే అయితే అదంతా చపాతీ పిండిలో బాగా కలిపేయాలి కదా ఇలాగా నేను చిట్కా చెప్పించేసి వస్తాను ఓకే అండి ఒక మంచి మావూరి చిట్కా చూద్దాం ఒక మంచి మావూరి చిట్కా చెప్పడానికి పార్టిసిపెంట్ రెడీ అండి చిట్కా చూద్దాం హాయ్ హాయ్ మీ పేరు అరుణ అండి అరుణ గారు ఏం చిట్కా చెప్తారు వడియాలు తెల్లగా ఉండాలంటే దానిలో రెండు స్పూన్లు నిమ్మకాయ రసం వేయాలి కరకరలాడుతూ తెల్లగా ఉంటాయి అవునా ఓకే మంచి చిట్కా చెప్పారు కదండి వడియాలు తెల్లగా రావాలంటే అందులో కొద్దిగా నిమ్మరసం కలిపినట్లయితే అవి క్రిస్పీగా తెల్లగా వస్తాయంట ట్రై చేసి చూడండి ఓకే అరుణ గారు చాలా మంచి చిట్కా చెప్పారు సిఎంఆర్ విశాఖ నుండి మీకు గిఫ్ట్ థ్యాంక్ యూ కలిసిపోయిందండి కలిసిపోయింది నెక్స్ట్ ఉల్లెలు చేసుకోవాలండి ఉల్లెల ఉల్లెల అంటే ఇవి చపాతి బుంతలా వేసుకో ముద్దలు చేసుకోవాలి ఓకే అయిపోయిందా కలపడం ఓకేనా అక్కడ పెట్టుకోండి సరే స్టవ్ ఆన్ చేద్దాం ఇప్పుడు ఇది ఎలా మనకి మెత్తగా వస్తుందా లేకపోతే కొంచెం ఏమైనా మెత్తగానే వస్తుంది మెత్తగానే మెత్తగానే వస్తుంది ఎక్కడ నేర్చుకున్నారు మీరు ఈ ఐటెం మా అత్తయ్య చెప్పారు మీ అత్తయ్య చెప్పారా దీన్ని అంటే ఎంత సైజ్లో చేసుకోవచ్చు మనం కొద్దిగా పూరీ కన్నా కొద్దిగా పెద్ద పూరీ కన్నా కొద్దిగా పెద్ద పెద్ద అంతేనా అంతే అండి పొడిపోయింది అంతేనా ఇప్పుడు ఇంకొద్ది అంటే ఎందుకు విరిగిపోతుందా అవునండి బాగా పెద్ద అన్ని రకాల పిండ్లు వేసాం కదా తొందరగా ఓకే ఎంచుకునే పిండిని బట్టి ఉంటుంది అవునండి సో ఇంకా వేరే ఏ పిండిలు వేసుకోవచ్చు ఇప్పుడు మీరు వేసినవి కాకుండా ఇలా ఇక ఇంట్రెస్ట్ అండి రాగి పిండి అలాంటివన్నీ కలిపి వేసుకోవచ్చు ఓకే ఓకే సజ్జ పిండి ఇలాంటివి కదా మెయిన్ అయితే ఏ పిండి ఉండాలి గోధుమ పిండి గోధుమ పిండి శనగపిండి టేస్ట్ పరంగా అండి సో ఈ రెండు దీంట్లో కంపల్సరీ ఉండాలి ఉండాలి మిగతా రెండు ఏవనేవి మన ఇష్టం మన ఇష్టం ఓకే ఇది కాస్త పలుచగానే ఉంటుందా అవునండి ఓకే కొద్దిగా నెయ్యి వేసుకో స్పూన్ ఏమన్నా
దీనికి కాంబినేషన్ ఏమైనా కావాలా లేకపోతే పెరుగు పచ్చడితో తినొచ్చు. పెరుగు ఆనియన్స్ వేసుకొని తినొచ్చు. దాంతో బాగుంటుంది. బాగుంటుంది. అది ఇంకా ఆలోచిస్తుంటాను మీరు ఇంకోటి చేస్తే. సరే కొద్దిగా కాలిన తర్వాత వేయనా నెయ్యి. అవునండి నెయ్యితోనే బాగుంటుంది. అది బాగుంటుందండి. ఇవి మనం ఏ రోజు ఆ రోజు చేసుకొని తినేయటమేనా? అవునండి. అంతేనా? అంటే వన్ డే అవుతుంది. ఓకే. ఓకే సో మనకి ఇలా కార్నర్స్ కొంచెం స్టిఫ్గా వస్తాయి కాబట్టి కొంచెం చిన్న సైజులో అయితే విరిగిపోకుండా ఉంటుంది. లేదా మనం కాల్చుకునేటప్పుడు కూడా కొంచెం అలా విరిగిపోతూ ఉంటుందా? ఓకే ఓకే. మీరు మెంతాకితో ఇంతకు ముందు ట్రై చేశారా? ఇప్పుడు ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ కాబట్టి ఇలా చేయాలి. కాదండి, మెంతి కూర వేస్తానండి. అవునా? చాలా త్వరగా అంటే పల్చగా చేయడం వల్ల త్వరగానే కాలుతుంది. ఓకేనా? అయిపోయిందండి. ఆఫ్ చేసేనా? ఆఫ్ చేసే. ఇదేంటి పెరుగు పచ్చడి చేసుకొచ్చారా? అవునండి. చక్కగా చల్ల ముంతలో పెట్టారు. రెడీయా? రెడీ అండి. ఓకే ఓకే. మరి వేడివేడిగా మేతి దపాటి రెడీ అండి. టేస్ట్ చూసే ముందు ఈ మేతి దపాటి తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మేతి దపాటి తయారు చేసే విధానం: ముందుగా పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర కలిపి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో గోధుమ పిండి, జొన్న పిండి, బియ్య పిండి, శనగపిండి, మెంతికూర, కొత్తిమీర, టొమాటో పేస్ట్, ముందుగా సిద్ధం చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్, నువ్వులు, ఇంగువ, ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. దీన్ని కొంచెం కొంచెం తీసుకుని చపాతీల పీటపై ఒత్తుకుని పెనంపై ఉంచి నెయ్యితో రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే, మేతి దపాటి రెడీ.